గైడ్బండ్ తరహాలోనే గ్యాప్ వన్ ప్రధాన డమ్ము స్పరణలోనూ ఇబ్బందులు తలెత్తవచ్చని కేంద్ర నిజ నిర్ధారణ కమిటీ తేల్చి చెప్పడంతో పోలవరం ప్రాజెక్టు తదుపరి పనులపై సందిగ్ధత నెలకొంది. మెగా కంపెనీ 100 కోట్ల వ్యయంతో చేపట్టిన వైబ్రో స్టోన్ కాలంలో నిర్మాణ పనుల సామర్థ్యాన్ని తేల్చాల్సిందేనని కేంద్ర కమిటీ స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన గైడ్బండ్ నిర్మాణంలో తలెత్తిన నాణ్యత లోపాలే గ్యాప్ వన్ ప్రధాన డ్యాం పనుల్లోనూ తలెత్తవచ్చని కేంద్రం నియమించిన నిజ నిర్ధారణ కమిటీ అభిప్రాయపడింది. పోలవరం ప్రధాన రాతి మట్టికట్ట గ్యాప్ వన్లో ఇప్పటికే దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా విలువైన పనులు చేపట్టారు. గైడ్బండ్లో అక్కడి నేలను అభివృద్ది చేసేందుకు వైబ్రోస్టోన్ కాలమ్స్ తరహాలో నేలను అభివృద్ది చేశారు. గ్యాప్ వన్ ప్రధాన డ్యాం ప్రాంతంలోనూ అలాగే వైబ్రోస్టోన్ కాలమ్స్ నిర్మించారు. ఒకే సీజన్లో పూర్తి కావలసిన గైడ్బండ్ నిర్మాణం ఆలస్యమై ఆ సమయంలో వచ్చిన వరద వల్ల వైబ్రోస్టోన్ కాలమ్స్ నాణ్యత దెబ్బతిని గైడ్బండ్ కుంగిపోయిందని కేంద్రం నియమించిన నిజ నిర్ధారణ కమిటీ తేల్చింది. గ్యాప్ వన్ ప్రధాన డ్యాం ప్రాంతంలో నిర్మించిన వైబ్రోస్టోన్ కాలమ్స్ నిర్మాణం విషయంలోనూ ఇదే సవాలు ఎదురుకావచ్చని ఊహిస్తున్నట్లు పాండ్యా ఆధ్వర్యంలోని నిజ నిర్ధారణ కమిటీ తేల్చింది. ఇప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారనేది చూడాలి. వైకాపా ప్రభుత్వంలో మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ఆధ్వర్యంలోనే ఆ నిర్మాణ పనులు చేపట్టారు. పోలవరంలో గైడ్బండ్ కుంగిపోవడానికి గల కారణాలు తేల్చాలని పాండ్యా ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీని కేంద్రం నియమించింది. జూన్లో వారు ప్రాజెక్టును సందర్శించి గైడ్బండ్ ఇతర పనులు పరిశీలించి కేంద్రానికి నివేదిక ఇచ్చారు. ఆ ముసాయిదా నివేదికలోని అంశాలపై కేంద్ర జల్శక్తి సలహాదారు వెదిరె శ్రీరామ్ కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. గైడ్బండ్ 2-3 సీజన్లలో నిర్మించడం వల్లే సమస్య వచ్చిందని వీరు తేల్చారు. వైబ్రోస్టోన్ కాలమ్స్ నిర్మించేటప్పుడు 2 సార్లు వరదలు వచ్చి బంకమట్టి రేణువులు వాటి మధ్య చేరిపోయాయని, ఆ కారణంతో వైబ్రోస్టోన్ కాలమ్స్ డ్రైనేజ్ సామర్థ్యాన్ని కోల్పోయి తమ సామర్థ్యం మేరకు పనిచేయకపోవడం వల్లే గైడ్బండ్ కుంగిందని నివేదించారు. ఇదే కారణమైతే పోలవరం ప్రధాన డ్యాం గ్యాప్ వన్ ప్రాంతంలోనూ వైబ్రోస్టోన్ కాలం నిర్మించారు. అవి నిర్మించేటప్పుడు 3 సార్లు వరద వచ్చింది. ఇక్కడి తరహాలోనే ఆ నిర్మాణాలకు సమస్య తలెత్తుతుంది కదా అని కమిటీని శ్రీరామ్ ప్రశ్నించారు. గ్యాప్ వన్ రాతి మట్టి డ్యాం ప్రాంతంలో నిర్మించిన స్టోన్ కాలమ్స్ కు ఇదే సమస్య ఎదురుకావచ్చని అంచనా వేస్తున్నామని నిజ నిర్ధారణ కమిటీ తేల్చింది. పోలవరం ప్రాజెక్టులో స్పిల్వే నిర్మాణంతో పాటు దాన్ని ఆనుకొని ప్రధాన రాతి మట్టికట్ట డ్యాం నిర్మాణం చేపట్టాలి. ఈ ప్రధాన డ్యాం 3 భాగాలుగా ఉంటుంది. గ్యాప్ వన్ లో 565 మీటర్ల మేర రాతి మట్టికట్ట నిర్మించాలి. గ్యాప్ టూలో దాదాపు 1960 మీటర్ల మేర ప్రధాన డ్యాం నిర్మించాలి. గ్యాప్ త్రీలో 162 మీటర్ల పొడవున 53.32 మీటర్ల ఎత్తులో కాంక్రీట్ డ్యాం నిర్మాణం పూర్తయింది. తొలుత ఇది కూడా రాతి మట్టికట్టగా నిర్మించాలనుకున్న కమిటీల నిర్ణయం మేరకు కాంక్రీట్ డ్యాంగా మార్చారు. ప్రస్తుతం నిజ నిర్ధారణ కమిటీ అనుమానిస్తున్నది గ్యాప్ వన్లో చేపట్టిన వైబ్రోస్టోన్ కాలమ్స్ నిర్మాణ పనులనే. ఆ పనులు 3 సీజన్లలో జరిగాయి. ఈ సమయంలో 2020, 2021, 2022 సంవత్సరాల్లో వరదలు వచ్చాయి. ఆ సమయంలోనూ బంకమట్టి రేణువులు స్టోన్ కాలమ్స్ మధ్య చేరితే వాటి నిర్మాణ సామర్థ్యం దెబ్బతింటుందని ఇప్పుడు అనుమానిస్తున్నారు. 2023 జూన్ నాటికే వైబ్రోస్టోన్ కాలంల నిర్మాణం పూర్తయింది. గ్యాప్ వన్ ప్రధాన డ్యాం ప్రాంతంలో ఎగువన 350 మీటర్ల మేర, దిగువన 400 మీటర్ల మేర వైబ్రోస్టోన్ కాలమ్స్ నిర్మాణం చేపట్టారు. 2021 డిసెంబర్లోనే డ్యాం డిజైన్ రివ్యూ కమిటీకి అందించిన వివరాల ప్రకారం ఇక్కడ వైబ్రోస్టోన్ కాలమ్స్ నిర్మాణం 85,000 మీటర్ల పొడవున మట్టి సిమెంట్ మిశ్రమంతో భూ సామర్థ్యం పెంచే పనులకు 91 కోట్ల 10 లక్షల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసి పనులు పూర్తయ్యాయని నివేదించారు. దీంతో పాటు మరో 38.60 కోట్ల ఖర్చయినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. అంటే ఈ పనులకే 100 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించినట్లయింది. ఇప్పుడు పనుల నాణ్యత తేలిస్తే తప్ప ముందడుగు వేసే పరిస్థితి లేదు.